Hello, good morning third class students. How are you? I hope you are fine. Okay? జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఇంటి పట్టునే ఉండి బాగా చదువుకోండి. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు అవర్ షెల్టర్ పార్ట్ డి. ఓకే, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 99, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 64, ఆన్సర్స్ పేజ్ 102. ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు టూ క్వశ్చన్ పార్ట్. వాట్ ఆర్ పక్కా హౌసెస్ మేడ్ ఆఫ్? పక్కా హౌసెస్ వేటితో నిర్మిస్తారు, వేటితో తయారవుతాయి? లేకపోతే పక్కా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, సిమెంట్, స్టీల్ అండ్ మోర్టార్. పక్కా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, సిమెంట్, స్టీల్ అండ్ మోర్టార్. నెక్స్ట్ వన్, పక్కా హౌసెస్ వేటితో తయారవుతాయి? బ్రిక్స్తోనూ, అంటే ఇటుకలతోనూ, సిమెంట్తోనూ, స్టీల్తోనూ, అలాగే మోర్టార్, మోర్టార్తోనూ. మోర్టార్ అంటే సిమెంటు, ఇసుక, చిప్స్ కలుపుతారు కదా, చిన్న చిన్న రాళ్ళ వంటివి, అవి కలిపి ఏం చేస్తారంటే వాటర్ని కలిపి ఒక మిక్చర్ తిప్పేది ఉంటుంది కదా, ఒక యంత్రం, ఆ యంత్రంలో పోసి బాగా కలిపి మిక్స్ అయ్యేలాగా దాన్ని పోస్తారన్నమాట. మనం స్లాబ్స్ పోసేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, దాన్ని మోర్టార్ అంటారు. ఓకే, నెక్స్ట్, వై ఆర్ స్టిల్ట్ హౌసెస్ బిల్ట్ ఆన్ పోల్స్. స్టిల్ట్ హౌసెస్ పోల్స్ మీద ఎందుకు నిర్మిస్తారు అని అడుగుతున్నారు. స్టిల్ట్ హౌసెస్ని పోల్స్ మీద ఎందుకు నిర్మిస్తారు? బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ స్టాండింగ్ వాటర్, ఇన్సెక్ట్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ స్టాండింగ్ వాటర్, ఇన్సెక్ట్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. ఎందుకోసమంటే వైల్డ్ యానిమల్స్ నుండి, ఇన్సెక్ట్స్ పురుగుల నుండి, అలాగే స్టాండింగ్ వాటర్, వాటరు స్టాగ్నెట్ అయిపోతే నిలిచి ఉన్న వాటర్ నుండి రక్షిస్తుంది కాబట్టి, రక్షించడం కోసమని పోల్స్ మీద ఈ హౌసెస్ని కడతారు, వాటిని స్టిల్ట్ హౌసెస్ అంటాం. ఓకే, వై ఆర్ స్టిల్ట్ హౌసెస్ బిల్ట్ ఆన్ పోల్స్? బికాజ్ ఇట్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ స్టాండింగ్ వాటర్, ఇన్సెక్ట్స్ అండ్ వైల్డ్ యానిమల్స్. దీస్ ఆర్ టూ క్వశ్చన్స్ టుడేస్ హోంవర్క్. ఓకే, రీడ్ వెల్ అండ్ రైట్ డౌన్ పేజ్ నెంబర్స్, వర్క్ బుక్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఓకే, బాగా చదవండి, చూడకుండా రాసి ప్రాక్టీస్ చేసి రాయండి బాగా. ఓకే, థ్యాంక్ యూ.